दक्षिण अयोध्या पोरुबाट पट्टिंदी विभजन तो जरिगिन अन्यायान्नि इप्पटिकैना सरिदिद्दमंटू उद्यमिस्तोंदे भद्राचलं केंद्रंगा कोत्त जिल्लानु प्रकटिंचालंटू एकमवुतुन्नारु डिविजन वासुलु तेलंगाणा सर्कार् मीद ओत्तिडि तेच्चे प्रयत्नंलो उन्नारु పోలవరం ప్రాజెక్టు పేరుతో మమ్మల్ని నిలువున చీల్చారు భద్రాచలం టౌన్ ఒక రాష్ట్రంలో గ్రామాలు మరో రాష్ట్రంలో ఉన్నాయి పక్క ఊరు వెళ్ళాలంటే రాష్ట్రం దాటి పోవాల్సి వస్తుంది రాములోరి సాక్షిగా మాకు అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్దమంటూ నినదిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన భద్రాచలం డివిజన్ వాసులు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకురావడంతో భద్రాచలంలో కదలిక మొదలైంది ఇక్కడ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతామంటున్నారు స్థానికులు సమావేశాలు పెడుతూ అన్ని వర్గాల మద్దతు కూడగడుతున్నారు ఈ భద్రాచలంకు విశిష్టతను దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నటువంటి భద్రాచలం యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క విశిష్టతను కాపాడాలంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క భద్రాచలం అభివృద్ధిని కాంక్షించాలనుకుంటే భద్రాచలాన్ని జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది మాకు భద్రాచలాన్ని కేంద్రంగా భద్రాచలం జిల్లాని ప్రకటించాలని చెప్పేసి అందుకోసం ఈ భద్రాచలం ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజానీకం కూడా ఏకమై సమాయత్తం అవుతున్నారు ఆందోళన బాటపట్టే ప్రయత్నంలో ఉన్నారు రాష్ట్ర విభజన ప్రభావం భద్రాచలం డివిజన్ పైనే ఎక్కువగా పడింది ఇందులో ఉన్న 7 మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపారు దీంతో టౌన్ మినహా భద్రాచలం మండల పంచాయతీలన్నీ ఆంధ్రాలో కలిసిపోయాయి పట్టణానికి రెండు వైపులా గోదావరి ప్రవహిస్తూ ఉంటే ఓవైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉంది ప్రస్తుతం ఈ డివిజన్లో భద్రాచలం పట్టణంతో పాటు దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాచేడు మండలాలు మాత్రమే ఉన్నాయి టౌన్ నుంచి దుమ్ముగూడెం వైపు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న ఎటపాక కన్నాయిగూడెం పంచాయతీలు దాటి వెళ్ళాలి ఆ రెండు ఆంధ్రాలో ఉన్నాయి ఈ క్రమంలో స్థానికులు ఎటు తిరగాలన్నా ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఇబ్బందుల్ని తొలగించడంతో పాటు భద్రాచలం జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్తో సేవ్ భద్రాద్రి ఉద్యమం మొదలైంది ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న ఎటపాక కన్నాయిగూడెం పిచ్చుకలపాడు పురుషోత్తమపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపి భద్రాచలం జిల్లాను ప్రకటించాలన్నది ఉద్యమకారుల డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని తమ బాధలు తీర్చమని కోరుతున్నారు